सहोदरी सहोदरा येसु क्रीस्त शुभाभिवंदन यावत् श्रीसभ कल मनमंदर परिशुद्ध कन्या मरियम गारी जन्म दिनोत्सव जरूकुंटुन्ना साधारणंगा जनम अनगा जगतिलो अरिगिट जगतिलो जीविचुट जगतिलो अंतमंट कानी मरिया तल्ली जनम अनगा मानवालकी रक्षण प्रारंभम ई प्रपंचानिकी ఒక జ్యోతి ఈ ప్రపంచానికి ఒక పాప విమోచన కనకనే ప్రేమైన సహోదరి సహోదరా ఇప్పుడు పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనము ధ్యానిస్తున్నాము తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచెను పిలిచితే కాదు వారిని నీతిమంతులుగా చేసెను నీతిమంతులుగా చేయడమే కాదు వారిని తన మహిమలను పాలు పంచిచెను అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పునీతము చేసుకుంటూ అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పవిత్రము చేసుకుంటూ అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పావనము చేసుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి దేవుడు మరియ తల్లికి ఇచ్చి ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరా పునీతులు అన్నమ్మ జోకీముల గారాల పుత్రిక మన తల్లి అమ్మా మరియం మాత ప్రియమైన సహోదరి సహోదరా మరి ఈమె యొక్క జన్మ ద్వారా మన రక్షణ చరిత్ర యొక్క రక్షణ ద్వారాను తెరవబడి మానవాళికి రక్షణ ప్రారంభమైంది ఇది ఒక జ్యోతి లాంటిది ఈమె జన్మము ఒక జ్యోతి ఈమె జన్మము ప్రపంచానికి ఒక పాప విమోచన లాంటిది ప్రియమైన సహోదరి సహోదరా కీర్తనలము 103వ అధ్యాయము 2వ వచనం ధ్యానిస్తున్నాము దావీదు మహారాజు ఈ విధముగా అంటున్నారు నా ఆత్మమ ప్రభువుని స్తుతింపుము ప్రభువు చేసిన ఉపకారమును ఏనాటికిని మరువకము ప్రియమైన విశ్వాసులారా ఉపకారం అన్న పదానికి మనము లోతైన భావాన్ని ధ్యానించినట్లయితే ఉ అనగా ఉన్నవాడు ప అనగా పరిశుద్ధుడు క అనగా కరుణామయుడు రా అనగా రక్షకుడు ము అనగా మృత్యుంజయుడు అటువంటి ఉన్నవాడు పరిశుద్ధుడు కరుణామయుడు రక్షకుడు మృత్యుంజయుడి దేవుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చి మనందరి జీవితంలో కూడా ఉపకారాన్ని జరిపిస్తున్న తల్లి మన అమ్మ మరియమాత అందుకే మన దేవుడు మన అందరి జీవితంలో కూడా ఉపకారం చేసే దేవుడు మరి అటువంటి ఉపకారం చేసే దేవుణ్ణి తన గర్భములో నవమాసాలు మోసి మరి మనందరి కూడా మన జీవితాల్లో ఉపకారం జరిపించడానికి మన జీవితాల్లో ఆ యొక్క సహాయం చేయడానికి రక్షణ చరిత్రలో నిత్యము మన కోసము తన జీవితాన్ని అర్పించుకొని రక్షణ చరిత్రలో నిత్యము మన కోసము పాటుపడిన తల్లి మన అమ్మ మరియ మాత అటువంటి అమ్మ పుట్టినరోజు ఈరోజు మనమందరం కూడా జరుపుకుంటున్నాము ఎంత గొప్ప భాగ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా లుకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ధ్యానిస్తున్నాము ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగులుగాక లుకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ధ్యానిస్తున్నాము అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు మరి ఆమె తన జీవితంలో దేవుని చిత్తానుసారముగా జీవించింది మరి ఆ యొక్క దూత వచ్చి తెలియజేసినప్పుడు శుభవర్తమానం తెలియజేసినప్పుడు మరి దేవుని చిత్తానికి శిరస వహించింది ఇదిగో దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కానీ నీ మాట చెప్పున జరుగునుగా కానీ ఆమె దేవుని చిత్తానికి శిరస వహించింది అందుకే ప్రియమైన సహోదరి సహోదరా మరి ఆమె జీవితాన్ని మనము ధ్యానించినట్లయితే ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు దేవుని అనుగ్రహములతో దేవుని వరములతో సంపూర్ణముగా పరిపూర్ణముగా
నింపబడిన తల్లి మన అమ్మ మరియ మాత. దేవుని అనుగ్రహాలను పరంపరముగా పొందుకుని గ్రేస్ అపాన్ గ్రేస్, దేవుని కృపా వరములను దేవుని అనుగ్రహమును పరంపరముగా పొందుకున్న వ్యక్తి మన తల్లి మరియ మాత. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, లోక రక్షణ కోసము కన్న బిడ్డను త్యాగము చేసిన అమృతము ఉంది. ఆలోచించు, లోక రక్షణ కోసము కన్న బిడ్డను త్యాగము చేసిన అమృతమూర్తి మన అమ్మ మరియ మాత. రక్షణ చరిత్రలో రక్షకుని మోసిన గర్భము, మలినము లేకుండా జన్మించిన మధురిమ, జన్మ పాప రహితోద్భవి నిష్కళంక మాత, అన్ని గుణగణాలను అన్ని దైవరాజ్యపు సుగుణాలను అన్ని దైవరాజ్యపు విలువలను కలబోసి అన్నిటిని కూడా తన హృదయంలో తన జీవితంలో నింపుకొని ఒక పవిత్రమైన మూర్తిగా ఒక ఆదర్శ మూర్తిగా ఈ లోకంలో అన్ని సుగుణాలతో నింపబడిన తల్లి మన అమ్మ. అందుకే ఆమె దైవ సుగుణాల రాశి, సద్గుణాల వనిత మన అమ్మ మరియ మాత. తన జన్మ ద్వారా ప్రిమిన సహోదరి సహోదరురా, ఈ లోకంలో తన జన్మకి తన పుట్టిన దానికి ఆమె అర్థము పరమార్థము సంపాదించుకుంది. చూడండి ప్రిమిన విశ్వాసులరా, ఈ లోకంలో ఎందరో జన్మిస్తారు కానీ కొంతమంది మాత్రమే జీవిస్తారు. ఈ లోకంలో ఎంతో మంది జన్మిస్తారు కానీ కొంతమంది మాత్రమే జీవిస్తారు. మరి అటువంటి జీవించిన వ్యక్తిలో ఒక గొప్ప వ్యక్తి మన అమ్మ మరియ మాత. దేవుని ప్రణాళిక ఏమిటో తన జీవితంలో అక్షరాలు గ్రహించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ధ్యానిస్తున్నాము, ప్రభు పలికిన మాట నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందుకుంది. మరి దేవుని పలుకులను దేవుని వాక్కును తన జీవితంలో వినినది, ఆ వాక్యానుసారంగా జీవించింది, ఆ వాక్యానుసారంగా తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంది. రక్షణ చరిత్రలో రక్షకుని మోసిన గర్భము మన అమ్మ మరియ మాత. మరి ఆమె ద్వారా మనందరికీ కూడా మానవాళికి రక్షణ ప్రారంభమైంది. అందుకే రక్షణ చరిత్రను చూసిన తల్లి ఎవరంటే అమ్మ మరియ మాత. ఏ విధముగా అంటే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి పెరిగి పెద్దవాడు అయ్యి సువార్త పరిచర్యను చేసి ఈ లోకంలో అతి ఘోరాది ఘోరముగా అతి కిరాతకముగా మరణించి పునరుత్థానమై మోక్షారోహణమై పెంతు కోస్తూ దినం వరకు కూడా రక్షణ చరిత్రలో నిలిచిన తల్లి మన అమ్మ మరియ మాత. ఎవరు కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఘట్టాలను సంపూర్ణంగా ఎవరు చూడలేదు. అటు పునీత జోజప్ప గారు చూడలేదు, ఇటు శిష్యులు కూడా రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘటనను ఈ ఘట్టాలను పూర్తిగా ఎవరు చూడలేదు. కానీ కేవలం మరియ తల్లి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి తను పెరిగి పెద్దవాడు అయ్యి సువార్తను బోధించి కల్వరిలో మరణించి తాను పునరుత్థానమై మోక్షారోహణమై పెంతు కోస్తు దినము వరకు కూడా రక్షణ చరిత్రలో నిలిచి తొలి స్త్రీ సభ నిర్మాణానికి పునాది వేసి నాంది వేసిన తల్లి మన అమ్మ మరియ మాత. అందుకే ఆ తల్లి కానాపల్లె నుండి కల్వరిగిరి వరకు, బెత్లహేము నుండి ఈమిచిటిపురి వరకు, ఆమె నజరేతు నుండి కల్వరిగిరి వరకు కూడా ఆ తల్లి యేసు ప్రభుతో ఉంది. ఏ విధముగా ఆమె కానాపల్లె నుండి కల్వరిగిరి వరకు నడిచిందో, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత బెత్లహేము నుండి మరి యొక్క ఐగుప్తులో హేరోదు మరి యొక్క రక్షించడానికి ప్రమాదం రక్షించడానికి మరి బెత్లహేము నుండి ఏ విధముగా ఆ తల్లి ఈజిప్ట్ దేశానికి ప్రయాణమైపోయిందో, మరి ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభు చిన్ననాటి నుంచి జ్ఞానమందును ప్రాయమందును వడ్డిలుచు ప్రజల ఆదరాభిమానులు పొందుచు నజరేతు నుండి కల్వరి కొండ వరకు ఏ విధముగా ఆ తల్లి ప్రయాణం చేసిందో,
మరి మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలను మన జీవితంలో ఉన్న ఒకవేళ దుఃఖాలను బాధలను శ్రమలను ఆ తల్లికి సమర్పించడం ద్వారా ఆ తల్లి మన జీవితంలో మనతో పాటు కలిసి నడుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఒంటరిగా జీవించడం లేదు, ఈ లోకంలో మనం ఒంటరి బలము కాదు, ఆ తల్లి మన కోసం నిత్యము కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఇదిగో ఈ లోకంలో నీ కోసము నా కోసము మనందరి కోసము కూడా ప్రార్థించే ఒక తల్లి ఉంది, ఆమె పరిశుద్ధ మరియమాత. మన ఆలనలో మన పాలనలో మన రక్షణలో మన సంరక్షణలో మనతో పాటు నిత్యము కలిసి ప్రార్థించే వ్యక్తి, మనతో పాటు నిత్యము కలిసి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి మన అమ్మ మన పక్షంలో ఉంది. పునిత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం ధ్యానిస్తున్నాము. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి లోకంలో విరోధి ఎవడు? మరి అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన సాయం ద్వారా దేవాదేవుడు మన పక్షంలో ఉండి మనందరినీ కూడా పాపపు జీవితం ఉండి పుణ్య జీవితానికి, చీకటి జీవితం ఉండి వెలుగైన జీవితానికి, చెడు మార్గం ఉండి మంచి మార్గంలోనికి, దుర్గుణాల నుండి సద్గుణమైన మార్గంలోనికి నడిపించడానికి లోకములో దోహదపడుతున్న తల్లి మన అమ్మ మరియమాత. ఇదిగో నీవు నేను దైవరాజ్యపు విలువల ప్రకారము దైవరాజ్యపు సుగుణాల ప్రకారము జీవించడానికి ఆ తల్లి మనకు సహాయం చేస్తుంది. ఇదిగో ఈరోజు ఆమె పుట్టినరోజు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె జననము మనందరి కూడా ఒక సంతోషదాయకము. ఆమె జన్మ దినోత్సవం మనందరికి కూడా ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే మానవానికి రక్షణ ప్రారంభమైంది మరియ తల్లి జననం ద్వారా. మరి అటువంటి తల్లిని మన యొక్క ఆత్మీయ జీవితంలో మన అనుదిన జీవితంలో ఆ తల్లి యొక్క అచంచలమైన గౌరవ భావాలను మంచి భక్తిని విశ్వాసాన్ని కనబరుస్తూ ఆమె నిత్యము కూడా గౌరవించుదాం. ఆ తల్లిని గౌరవించడం ద్వారా ఆ తల్లికి విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా దేవాదేవుడు మీ కుటుంబములను మీ బిడ్డలను చల్లగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ ఫీస్ట్ డే.